సారిపల్లి దగ్గరలో బృందావన్ వ్యాలీ అని రిసార్ట్ ఉందండి. ఒకసారి అది బాగున్నట్టయితే ఫొటోస్ వీడియోస్ రెండు తీసి పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ బాగున్నట్టయితే ఫొటోస్ ముందు పెడతాను, దాని తర్వాత వీడియో పెడతానండి. ఇటువంటి వీడియోస్ అండ్ రిసార్ట్స్, టెంపుల్స్ అండ్ బ్లాగ్స్ అటువంటి వీటి కావాలి అని అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ బటన్ వస్తుందండి, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఏ వీడియో చేసినా మీకు ఫస్ట్ మీకే వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకే.
हाय फ्रेंड्स मैं बृंदावनी वैली वच्चामंडि इदि बागा फेमस अन्नमाट इदि विजयनगरंलोनु विजयनगर नुंचि इदैते मनको 12 किलोमीटर्ल 10 किलोमीटर्ल अंत वस्तुंदंडि चूद्दाम रंडि एंट्रेंस इदिगोंडि फ्रेंड्स एंट्रेंस इला उंटुंदंडि चूडंडि फ्रेंड्स एंट्रेंस एंत बागुंदो बृंदावन वैली ఫోటోగ్రఫీ పరంగా ఈ రిసార్ట్ లో అయితే చాలా బాగా ఫోటోస్ తీసుకొచ్చండి అవుట్డోర్ ఫోటోస్ అంటే చాలా బాగా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ బృందావన్ వ్యాలీ చాలా బాగుందండి ఇప్పుడు కరోనా కాబట్టి ఎవరో లేరు ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే ఇది కొన్ని ఆన్ చేయలేదు అనమాట స్విమ్మింగ్ పూల్ ఉంది మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయండి ట్రీ మీద హౌస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి ట్రీ మీద హౌస్ ఈ లొకేషన్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క లొకేషన్ దగ్గర ఒక్కో ఫోటో పెడతాను చూడండి అవుట్డోర్స్ అవుట్డోర్ పరంగా చాలా బాగా తీసుకొచ్చాను ఫ్రెండ్ ఫొటోస్ చాలా బాగా వస్తాయండి ఈ లొకేషన్లో ఫోటోలు చాలా బాగా వస్తాయండి ఒక్కొక్క లొకేషన్కి ఒక్కో ఫోటో నేను పెడతానండి స్టిల్స్ బాగా తీసుకోవచ్చు ఫోటోస్ పరంగా చాలా బాగా వస్తుంది విజయనగరం నుండి చూసుకుంటే మినిమం 10-12 కిలోమీటర్లు వస్తుందండి చాలా బాగుందండి ఇంకండి ఇక్కడ స్టిల్ ఉంది కదా కరోనా టైంలో కాబట్టి ఇక్కడ వాటర్ఫాల్ గట్ట ఆన్ చేయలేదండి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాటర్ఫాల్ గట్ట వస్తుందన్నమాట పైన కిందకి వాటర్ వస్తుంటుంది ఇప్పుడు కరోనా టైం కాబట్టి అంతా ఆఫ్ చేస్తుందండి కరోనా టైం కాబట్టి స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేదు ఫ్రెండ్స్ ఎక్కువ మంది జనాభా రాలేదు కదా అందువల్ల అనమాట స్విమ్మింగ్ పూల్ ఆన్ చేయలేదు
చూడండి ఫ్రెండ్స్ ట్రీ మీద హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ట్రీ మీద హౌస్ ఉంది కదా ఒకసారి చూసొద్దారండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ట్రీ మీద హౌస్ చాలా బాగుందండి ఇదిగోండి ఈ ఏరియాలో ఫోటో తీసుకుంటే చాలా బాగా వస్తుందండి పెడతానండి అన్ని ఫొటోస్ నేను పెడతాను స్టిల్స్ చాలామందికి తీసాము ఇక్కడేనే బృందావన్ వ్యాలీ చూడండి ఫ్రెండ్స్ బృందావన్ వ్యాలీ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్యామిలీ ఇక మా విష్ణుగడ పొట్టోడు చూడండి ఎలా ఉంటాడు ఇక మా పడ్డ చూడండి ఎలా అవుతుందో స్లో కదండి చూడండి ఫ్రెండ్స్ ట్రీ మీద హౌస్ ఎలా ఉందో స్టిల్స్ చాలా బాగా వస్తాయండి ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలా ఫైవ్ డేతో కానీ 750తో కానీ తీస్తే చాలా బాగా వస్తాయి ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్ బృందావన్ వ్యాలీ చూడండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి మిట్ట మధ్యాహ్నం వచ్చాం కదా ఫ్రెండ్స్ ఎండ ఎక్కువ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది ఇది యాక్చువల్గా ఒక 36 ఎకరాల లేఅవుట్ అండి ఇది ఒక రిసార్ట్ కాన్సెప్ట్లో దీన్ని మనం రన్ చేస్తున్నాము మన నెల్లిమర్ల రామ్ తీర్థానికి దగ్గరలో ఉన్నది ఇది ఇప్పుడు ఇది మొత్తం ఎంత ఈ కాన్సెప్ట్లో ఒక స్పిరిచువల్ రిట్రీట్మెంట్ సెంటర్ కింద దీన్ని మెయిన్ ఒక రిసార్ట్లా కాకుండా స్పిరిచువల్ రిట్రీట్మెంట్ సెంటర్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నాము దీంట్లో ఎట్ ఏ టైమ్ ఒక 200 మంది కూర్చుని మెడిటేషన్ చేసుకోవడానికి అనువుగా ఒక ధ్యాన మందిరం ఒకటి పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఒకటి చేస్తున్నాము భవిష్యత్తులో దీని ప్రణాళిక ఏంటంటే ఇక్కడ ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక గ్రంథాలయం ఒకటి ఒక 1000 పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్కి ఉపయోగపడే బుక్స్తో ఇక్కడ ఒక లైబ్రరీ ఒకటి ఉంటుంది యాక్చువల్గా ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ యోగా అండ్ న్యాచురోపతి ఈ మూడు సబ్జెక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఇక్కడ భవిష్యత్తులో ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి ఇది మనకి చంపావతి నది ఒడ్డున ఈ లేఅవుట్ అంతా కూడా ఈ రిసార్ట్ కాన్సెప్ట్ మనకి ధ్యాన మందిరం అంతా తయారవుతుంది బ్యాక్ సైడ్ పూరి కొండలను ఆనుకుని ఇది లేఅవుట్ అంతా తయారవుతుంది అంతానే దీంట్లో మెయిన్గా ఒక హైలైట్ పాయింటింగ్ ఏంటంటే ఒక 3 ఎకరాల 60 సెంట్లలోని మనం ఒక బొటానికల్ గార్డెన్ టైప్లో ఇక్కడ మనకి ఒక ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా తయారవుతుంది దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి ఒక యాంఫీ థియేటర్ అంటే ఒక స్పిరిచువల్ మూవీస్ కానీ స్పిరిచువల్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే మనం ఒక స్పెషల్ క్లాసెస్ అవి చేసుకోవడానికి ఒక యాంఫీ థియేటర్ లాంటిది ఒకటి ఇక్కడ తయారవుతుంది ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ అదంతా కూడా గార్డెనింగ్ ల్యాండ్స్కేపింగ్ అంతా ఒక 1000 రకాల మొక్కలతో మనకి ల్యాండ్స్కేపింగ్ తయారవుతుంది అలాగే మినీ ఒక ఒక పార్క్ లాగా మనకి దీంట్లో ఎంట్రన్స్లో ఒక 25 సెంట్స్లో తయారు చేస్తాం దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి
ఒక ట్రీ పిరమిడ్ అంటే చెట్టు మీద గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 20 అడుగుల ఎత్తులో వుడెన్ పిరమిడ్ ఒకటి తయారు చేసాం. ఆ దాంట్లో చిన్న లైబ్రరీలాగా ఫామ్ చేసి పైన ధ్యానం చేసుకోవడానికి చెట్టు మీద కూర్చుని ధ్యానం చేసుకోవడానికి కనుగా అలాగే చిన్న చిన్న క్లాసెస్ ఏదైనా చేసుకోవడానికి ఒక 10-15 మంది పట్టేటట్టుగా ఇక్కడ ఒక తయారు చేసాం. దాని కింద అంత స్పిరిచువల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి అక్కడ ఒక కృష్ణుడి విగ్రహం ఒకటి ఒక బుద్ధుడి విగ్రహం ఒకటి అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఇక్కడ ఈ లేఅవుట్ అందరికీ కూడా ఈ రిసార్ట్ కాన్సెప్ట్లో బృందావన్ అని చెప్పి పేరు బృందావన్ వ్యాలీ అని పేరు పెట్టడం జరిగింది. దీంట్లో ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 150 రకాల మొక్కలు దీంట్లో మనం చూడవచ్చు ఎక్కడ చూసిందని. బ్యూటిఫుల్గా అంతా గ్రీన్ ల్యాండ్ గ్రీన్ కార్పెట్తో మనం బెంచెస్ అవి వేసి అక్కడ కోకోనట్ ట్రీస్ అన్నీ కూడా చుట్టూ డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా భవిష్యత్తులో చిన్న పార్టీ ఏరియా కింద కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నాం ఇది. సో ఎవరన్నా ఫ్యామిలీస్తో వచ్చి రిట్రీట్మెంట్ ఇక్కడ పొందడానికి గాను ఇక్కడ మనం అనువైన వాతావరణం ఇది తయారు చేస్తున్నాం ఇందులోని. తర్వాత బ్యాక్ సైడ్ రివర్ పాయింట్ తీసుకుంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ మంచి వ్యూ ఉంటుంది. ఈ రివర్ పాయింట్ అంతా కూడా బ్యాక్ సైడ్ మీకు ప్రకృతి ఒడిలో మనం సేద తీరడానికి మంచి ఒక వ్యూ పాయింట్ ఇది. బ్యాక్ సైడ్ అంతా కూడా రివర్ పాయింట్లోని ఇక్కడ మనకి ఇప్పుడు ఈ కనిపిస్తుంది ఇదంతా కూడా ఒక ధ్యాన మందిరం తయారవుతుంది. ఇక్కడ ఆ ధ్యాన మందిరం 200 మంది అట్ ఏ టైం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఆ ధ్యాన మందిరంలో కూర్చుంటే ఎదురుకుండా కొండ ఆ వ్యూ అంతా కూడా నది ప్రవాహం అన్నీ కూడా బ్యూటిఫుల్గా వ్యూ కనిపిస్తుంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ మన దీంట్లో ఎంట్రన్స్ ఆర్చెస్ కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఒక మంచి ఒక కోటకి ఎంట్రన్స్ లాగా ఒక లేఅవుట్లో ఇది మనకి బ్యూటిఫుల్ వ్యూని ఇస్తుంది ఇక్కడ. అలాగే దీంట్లో గార్డెనింగ్ కూడా గెస్ట్ హౌసెస్ లాగా ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్తో వచ్చి చాలామంది రిఫ్రెష్ అవుతూ ఉంటారు. అక్కడ గార్డెనింగ్ కూడా తయారవుతుంది. దీంట్లో మెయిన్ సెంట్రల్ ప్లేస్ ఇక్కడ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మధ్యలోని. ఆ ఫౌంటైన్స్ కూడా బ్యూటిఫుల్ వ్యూ ఇస్తుంది ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్న ఫౌంటైన్స్ ఇవి. సో ద గార్డెన్ ఆనుకుని ఉన్నాయి ఇవికి. ఇవే కాకుండా ఇక్కడ మనకి నిల్మర్ల జంక్షన్ నుంచి మనకి రామతీర్థం జంక్షన్ ఆర్చ్ నుంచి 1.5 km వాకబుల్ డిస్టెన్స్. లోపలికి ఆటోలు కూడా వస్తుంటాయి పర్సనల్ వెహికల్స్. విజయనగరం కాంప్లెక్స్ నుంచి అయితే మీకు 8 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఆ విజయనగరం సెంటర్ ఆఫ్ ది పాయింట్ నుంచి కరెక్ట్గా ఈ లొకేషన్కి విజయనగరం అవుట్స్కర్ట్స్ నుంచి తీసుకుంటే జస్ట్ 4 km. మిమ్స్ నుంచి అయితే 2.5 km వస్తుంది మనకి. ఇది అదండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికైనా ఫోటో తీస్తే చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ కొన్ని ఫోటోలు తీసానండి, మీకు నేను చూపిస్తాను అన్నమాట, పెడతాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టిల్ తీసాను, చాలా బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుందండి, చూపిస్తాను. బండి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకూడదు.
దాని లాగమన్ గేట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ బృందావన లాలిలో ఇది కూడా పార్టేనండి ఇంకా రెడీ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ చూసుకుంటే అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయండి ఎంజాయ్ చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూద్దారండి ఇదిగోండి ఫ్రెండ్స్ నాకు తెలిసి మరొక కొద్ది నెలల్లో డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కలువ పువ్వులు చూడండి ఫ్రెండ్స్ మరి కొద్ది నెలల్లో ఇది కూడా ఓపెన్ అవుతుందండి చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్